గత నాలుగు రోజులుగా ధర్మపురిలో ఎల్ఎం కుప్ల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ధర్మపురి నియోజకవర్గ స్థాయి కోలాట పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలో పాల్గొన్న ప్రతి టీంకి బహుమతులను అందజేశారు వివిధ మండలాల నుండి వచ్చిన మొత్తం టీంల నుండి జడ్జెస్ బెస్ట్ పదహారు టీంలను ఎంపిక చేయడం జరిగింది ఈ పదహారు టీంలను సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన గురువారం రోజు ఫైనల్ పోటీలలో పాల్గొంటాయి ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు రెండు వేల ఇరవై రెండు సీజన్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి యాభై వేలు సెకండ్ ప్రైజ్ విన్నర్కి ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ విన్నర్కి ఇరవై వేలు మరియు మిగిలిన టీం వారికి ప్రత్యేక బహుమతులను నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత గారిచే అందజేస్తారు అదే రోజు భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో ఆడపడుచులతో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయాలని ధర్మపురి స్థానిక అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు మంత్రి గారు సూచించారు మంత్రి గారు జడ్జెస్లను కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మరియు పదహారు టఫ్ టీంలను ఎంపిక చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని జడ్జెస్లను కొనియాడారు గురువారం రోజున జరిగే కార్యక్రమాన్ని మంత్రిగారు సోమవారం రోజు వచ్చి ప్రత్యేకంగా పర్యవేక్షించారు